విద్యార్థులపై ఆకతాయిలు రెచ్చిపోతున్న వైనంపై సీవీఆర్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి పోలీసులు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా రాజం బస్టాండ్ ప్రధాన జంక్షన్ల వద్ద నిఘా పెంచాలని పోలీసులకు జిల్లా ఎస్పీ పాలకొండ డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. రంగంలోకి దిగిన రాజం ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది బస్సుల కోసం నిరీక్షించిన విద్యార్థులను వేధిస్తున్న ఆకతాయిలు పని పట్టడానికి పోలీసులు పహారా కాస్తున్నారు. రద్దీ ప్రాంతంలో ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఎస్ఐ తెలిపారు. విలేజ్లకి ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ప్రతిరోజు విద్యార్థులు 4,000 నుంచి 5,000 వరకు విద్యార్థులు వస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆర్టిస్ట్ బస్టాండ్లో సాయంత్రం 4 నుంచి 7 వరకు రద్దీగా ఉంటుంది. మనకి ఇటీవలకి వచ్చిన మీడియా కథనాల ప్రకారం చూసినట్లయితే ప్రతిరోజు మేము ఆల్రెడీ దిశ బీట్ ఒకటి, క్రైమ్ బీట్ ఒకటి వేయడం జరుగుతుంది. ఆ క్రమంలో జిల్లా ఎస్పీ గారు, మరి డిఎస్పీ గారు, సిఐ గారు ఉత్తర మేరకు ఈ రాజాము బస్ స్టేషన్లోనూ దిశ బీటు, క్రైమ్ బీటు, రెగ్యులర్ బీట్ కూడా వేయడం జరుగుతుంది. ఆకతాయికి ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉన్నట్లయితే అండర్ కాల్ చేయొచ్చు, లేదా పక్కన మేము ఉంటాం కాబట్టి మాకు సంప్రదించవచ్చు, లేదా 112 కాల్ చేసినా ఇమీడియట్లీ రెస్పాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రధాన సమస్య ఏంటంటే విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు, బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు ఒక ఆర్టీసీ బస్సులో 40 నుంచి 50 మంది కెపాసిటీ ఉంటే 80 వరకు ఎక్కించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా విద్యార్థులు సఫర్ అవుతున్నారు. నేను కొట్టుకుంటానే.